నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. టీడీపీ రెండో జాబితా విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో నాలుగు స్థానాలు ప్రకటించగా నరసరావుపేట ఒక స్థానాన్ని పెండింగ్లో ఉంచింది. టీడీపీ అధినేత చంద్రబాబు 34 స్థానాలతో రెండో జాబితా విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. గుంటూరు తూర్పు నసీర్ అహ్మద్, గుంటూరు పశ్చిమ పిడుగురాళ్ల మాధవి, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావులకు లైన్ క్లియర్ చేశారు. అయితే నరసరావుపేట స్థానాన్ని పెండింగ్లో ఉంచారు. టికెట్ దక్కిన నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పన వరాహ, లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు ప్రమాణం చేశారు. వీరితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు జస్టిస్ బొప్పన వరాహ, లక్ష్మీ నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు అదనపు న్యాయమూర్తులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. Having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God, do swear in the name of God, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the constitution and the laws, and that I will uphold the constitution and the laws. YSR ABC నేస్తం పంపిణీ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఈబీసీ మహిళలకు చెక్కును అందించారు. నంద్యాలలో ఈబీసీ నేస్తంను ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. జిల్లాలో 3వ విడత 21,687 మంది లబ్దిదారులకు 32,53,00,000 రూపాయలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అగ్రవర్ణాల్లో ఉన్న 45 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న పేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈబీసీ నేస్తంను రాష్ట ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరిధర్, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఇంతకు ముందుగా ఇచ్చినట్టుగా ఇతర అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకి సాధికారికత సాధించాలన్నటువంటి లక్ష్యంతో, ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించినటువంటి కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈ వచ్చేటటువంటి ప్రభుత్వం మంజూరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయంతో పాటుగా మరికొంత లోన్ కానీ మరికొంత ఇతర వనరులను సమకూర్చుకొని వారి కుటుంబాలు మరింత ఆర్థికంగా ముందుకెళ్లడానికి ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తున్నాం. అలానే మన జిల్లాలో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలందరూ కూడా ఇప్పటికే అనేక రంగాలలో ఉన్నటువంటి వ్యాపారాలు విస్తరించుకోవడంలో కానీ లేదా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకోవడం కానీ వారి ఇష్టం వచ్చిన రంగంలో ఇక్కడ ఈ డబ్బుకు కూడా ఏ రకమైన పరిమితులు షరతులు లేవు కాబట్టి వారికి ఎక్కడ ఏ రంగంలో అనుకూలమైతే ఆ రంగంలో పెట్టుబడులు పెట్టుకొని కొంచెం ముందుకు ఆర్థికంగా పురోగతి చెందుతానికి ఇది ఉపయోగపడతాయి. 169 ప్రభుత్వ గ్రూప్ 1-2 పోస్టుల అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ తెలుగు యువత ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తెలుగు యువత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో బట్టల్లో గ్రూప్ 1-2 పోస్టులను అమ్ముతూ వినూత్న నిరసన తెలిపారు. 169 గ్రూప్ 1-2 పోస్టులు చెల్లవని హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. అభ్యర్థులను మోసం చేస్తూ సంతలో పశువుల్లాగా పోస్టులను అమ్ముకున్నారన్నారు. గ్రూప్ 1-2 పోస్టుల అవకతవకలపై విచారణ జరిపి గౌతమ్ సవాంగ్, రామాంజనేయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓఎంఆర్ షీట్లను మార్చి గౌతమ్ సవాంగ్ అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తూ గ్రూప్ 1-2 పోస్టులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 169 గ్రూప్ 1-2 పోస్టులను సంతలో పశువుల మీట అమ్మేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యకి ప్రాధాన్యం లేకుండా చదువుకున్న వారి విలువ గుర్తింపు లేకుండా చేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈరోజు గౌరవ హైకోర్టు కూడా తీర్పిచ్చి ఆ 169 పోస్టులు చల్లవందంటే గతంలో ఏ విధంగా అవినీతి చేశారు. దీన్ని చూసుకుంటా ఉంటే జాయింట్ కలెక్టర్ ఉద్యోగాన్ని 2.5 కోట్లకు, అలాగే డిఎస్పి ఉద్యోగాన్ని 1.25 కోట్లకు, 33 జాయింట్ కలెక్టర్ ఉద్యోగాలు, 29 డిఎస్పి ఉద్యోగాలను సంతలో పశువులు మాదిరిగా అమ్మేసిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. వెంటనే చిత్తశుద్ధి ఉంటే
ఈ జగన్ ప్రభుత్వ టైంలో జరిగిన గ్రూప్ వన్ టూ నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీ పైన సిబిఐ విచారణ జరపాలా, ఆ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అలాగే గౌతమ్ సవాంగ్ గారిని వెంటనే కస్టడీలో తీసుకుని విచారించాలా, వాళ్ళు పదవుల నుంచి తప్పుకోవాలా. అలాగే అరణలపేటలోని జిల్లా గ్రంథాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ అప్పిరెడ్డి ఆవిష్కరించారు. మద్దాలిగిరి శేషగిరిరావు, బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పాటు పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించినందునే వైఎస్ఆర్ విగ్రహాన్ని గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినట్లు బత్తుల దేవానంద్ తెలిపారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్లస్ పేదలకు అంబులెన్స్ ప్లస్ ఆరోగ్యశ్రీ పథకాలు తెచ్చి దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజల గుండెల్లో గుండె చప్పుడైన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వారు అందరూ వచ్చి ఈ విగ్రహానికి ఆవిష్కరించినందుకు మా గ్రంథాలయం తరఫున, మా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. రైతాంగానికి కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల సమన్వయ సమితి, కార్మిక ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. శంకర్విలాస్ సెంటర్లో నిర్వహించిన నిరసనలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయాన్ని దెబ్బతీసేలా రూపొందించిన చట్టాలను రద్దు చేయడంతో పాటు స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని జంగాల అజయ్ కుమార్, పాసన రామారావు డిమాండ్ చేశారు. కేంద్రం స్పందించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 40 లేబర్ చట్టాలని 4 కోడ్లుగా విభజించి దేశంలో కార్మిక వర్గాన్ని, వాళ్ల భవిష్యత్తుని మంటగలిపాడు. ఇవాళ నరేంద్ర మోడీ మళ్ళీ గనక అధికారంలోకి వస్తే దేశంలో మతోన్మాదం రాజ్యం ఏలుతుంది, కార్పొరేట్ శక్తులు రాజ్యం ఏలుతారు, అలాగే రైతాంగం మొత్తం కూడా నిర్వీర్యమైపోయే ప్రమాదంలో పడి భారతదేశం తన యొక్క సౌప్రభుత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి నరేంద్ర మోడీని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగంలో కార్మికులకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ద్వారానే కార్మిక సంఘాలు పెట్టుకొని కార్మికుల హక్కుల కోసం పోరాడేటువంటి పరిస్థితి రాజ్యాంగంలో ఉంది. ఈరోజు కార్మిక చట్టాల మొత్తాన్ని రద్దు చేసి 4 కోట్లుగా విభజించి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అందుకని కార్మికులు, కర్షకులు వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్నటువంటి పోరాటానికి మొత్తం మనందరం మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చట్టాలను కనుక వెనక్కి తీసుకోకపోతే, మద్దతు ధరల చట్టాన్ని కనుక చేయకపోతే ఈ ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి వామపక్షాలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఫ్యామిలీ కోర్టు 5వ అడిషనల్ డిస్టిక్ కోర్ట్ పీపీలుగా వల్లపు కృష్ణ, బొడ్డు కోటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు నూతన పీపీలకు జిల్లా కోర్టులో సత్కార కార్యక్రమం జరిగింది. వైసీపీ లీగల్ రాష్ట ప్రధాన కార్యదర్శి పోలూరు వెంకటరెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ పోకల వెంకటేశ్వర్లు, వైసీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యకులు భగవాన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమణారెడ్డి తదితరులు పాల్గొని నూతన పీపీలను ఘనంగా సత్కరించి అభినందించారు. సీఎం జగన్ పరిపాలనలో ప్రతి ఒక్కరూ సామాజిక న్యాయం చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇందుకు అన్ని వర్గాలకు సమానంగా పీపీ పదవులు ఇవ్వడమే నిదర్శనమని చెప్పారు. అదేవిధంగా నూతన పీపీలు పేదలకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. రానున్న రోజుల్లో కూడా ఇదే సామాజిక న్యాయం పాటిస్తూ అందరికీ న్యాయం చేయాలనే ఒక భావనతో గుంటూరు జిల్లా లీగల్ సెల్ పనిచేస్తూ ఉంది. రానున్న రోజుల్లో కూడా కొంతమందికి అన్యాయం జరుగుతున్నది, అది కూడా సరిచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. రానున్న రోజుల్లో కూడా సామాజిక న్యాయంతో పాటు ప్రతి ఒక్కరికి, అంటే ప్రతిభ ఉండి పేదవారికి కూడా అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. భవిష్యత్తులో రానున్న రోజుల్లో మంచి నియామకాలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, లీల అప్పిరెడ్డి గారికి, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారికి, వైఎస్ఆర్జీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలూరు వెంకటరెడ్డి గారికి, మరియు ప్రతి ఒక్క న్యాయవాదికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం వివిధ రంగాల్లో అమలు పరుస్తూ, అట్లాగనే న్యాయ సంబంధించినటువంటి నియామకాల్లో కూడా లా ఆఫీసర్స్ని కూడా సామాజిక న్యాయంతో ఈరోజు మమ్మల్ని నియమించడం జరిగింది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, అట్లాగనే
తూర్పు నియోజకవర్గ పరిధిలో అరండల్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల త్రాగునీటిలో కలుషితమైన నీరు కలుస్తుందని ఏపీఆర్ఎస్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ అల్తాఫ్ అన్నారు. తూర్పు నియోజకవర్గం కొత్తపేట, ఇజ్రాయెల్పేట తదితర ప్రాంతాల్లో విస్తృతంగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతరం షేక్ అల్తాఫ్ మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో అధికారులు, పాలకులు వైఫల్యం చెందారని తెలిపారు. తమను గెలిపిస్తే తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.